సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం దాచారం గ్రామంలో డిఆర్డీఏ అధికారి రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. నా పేరు రమేష్ రెడ్డి. నేను డిఆర్డీఏ సెర్పు సిసిని గ్రామ పంచాయతీ దాచారం స్పెషల్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మేము ఈ పిచ్చి మొక్కలను బిగేయడం, మంచి మొక్కలను పెట్టడం, క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడైతే వాటర్ ఆగుతున్నాయో అక్కడ మొరం పోయించడం, ఇక్కడ సర్కారు తుమ్మ చెట్లు అనేది ఉంటుంది అవిటి తీసేయడం, ఈ గ్రామం రోడ్లో ఎంట్రీలో ఒక 10 గుంటల భూమి ఒక వేరే రెడ్డీస్ వాళ్ళది ఉండే, అది ఈ గ్రామ ప్రజలకు కూడా తెలియనప్పటి నుంచి సర్కారు తుమ్మ చెట్లు కానీ చెత్త కానీ పేరకపోవడం జరిగింది. వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళతో మాట్లాడి స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకునేటువంటి భాగంలో కానీ ఈయన తొలగించడం జరిగింది. ఈ గ్రామంకు మేము వచ్చి అది తొలగించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి తొలగకపోవడం వలన అది తీసేయడం వల్ల గ్రామంలోని వెలుతురు రావడం జరిగింది. దోమలు పురుగులు అలాంటివి వెళ్ళిపోవడం జరిగింది, నీట్గా చేయడం జరిగింది. ఇంకా 30 రోజులు ఇది ఈ విధంగానే కొనసాగడం జరుగుతుంది. రేపటి నుండి చెట్ల ప్రోగ్రామ్ చేస్తాము, ఒక 2 రోజుల తర్వాత మొరం పోయిస్తాము. ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలు తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రణాళికలు చేస్తున్నాం సర్పంచ్ గారు. 30 రోజులు పన్నారు ఇక్కడ భాగంగా ఫస్ట్ రోజు మిగిలిన దీన్ని అన్ని ఎక్కడెక్కడనో ఆడబడ ఇల్లు కానీ తుమ్మ చెట్టు కానీ అవన్నీ గుర్తించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రోజు జేసీబీ పెట్టి తెల్లతుమ్మలు అట్లాంటివి అన్నీ చాప్ చేయడం జరుగుతుంది. ఇలాగనే రోజుకొక ప్రోగ్రామ్తో ఈ 30 రోజులు ఇదే విధంగా విలేజ్లో చేయడం జరుగుతుంది. గ్రామంలో మొత్తం పచ్చదనం ఆదర్శ గ్రామం లేక తీసుకురావాలని నా యొక్క కోరిక. అలాంటివి రేపు పాత ఇళ్లను తొలగించడం జరుగుతుంది.